అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై హివాగా హ్యాస్ కమ్ అప్ విత్ ద స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ అండి. వెరీ ట్రూలీ టెల్లింగ్, ఎందుకంటే ఆ స్కిల్ కావాలి మనకి. మనం అసలు ఫేషియల్కి కానీ పెడిక్యూర్కి కానీ దేనికి వెళ్తాం? వీ వాంటెడ్ టు రిలాక్స్, టు క్లీన్ అవర్ ఫుడ్. ఇంకా పెయిన్ తెచ్చుకోవడం అంటే అది చాలా పెయిన్ఫుల్ కదా. క్యూటికల్ పెయిన్ వచ్చింది, ఆర్ బ్లడ్ వచ్చిందంటే ఇంకా అసలు వాట్ ఈస్ ద ఫన్ ఇన్ జస్ట్ స్పెండింగ్ ద అమౌంట్? నెయిల్ కట్ చేస్తే ఇక లోపలికి వెళ్ళిపోయింది అని అంటే వాడు గోర లోపల ఇలా అంటే అది కట్ అయిపోయి దేవుడా నేను అసలు సర్వీస్ ట్రై చేయాలి. ఐ వాస్ వెయిటింగ్ లిటరలీ, యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ షుడ్, ఐ వాంట్ టు టేక్ యూర్ ఫీడ్బ్యాక్. నేను ఏమనుకుంటానంటేనండి, ఏ పనైనా సరే, ఈవెన్ గిన్నెలు తోమినా, షింకు కడిగినా, బాత్రూములు కడిగినా సరే, ఇక అందులో పాయింట్అవుట్ చేయడానికి ఏమి ఉండకూడదు, అంత చక్కగా చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్నెస్ అంటానండి. అవును, అది ఏ పనైనా సరే గౌరవం ఇవ్వాలి. అంతే అంతే. ఇప్పుడు మన దగ్గరికి బ్యూటీషియన్స్ కానీ, హెయిర్ డ్రెసర్స్ కానీ, స్కిన్ టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా, నేను అదే చెప్తా వాళ్ళకి, యూ షుడ్ లవ్ యువర్ జాబ్. ఒక పెడిక్యూర్ మీరు ఎలా చేయాలంటే, యూ షుడ్ లవ్ డూయింగ్ దట్ పెడిక్యూర్ ఫర్ వన్ అవర్. ఆ కాళ్ళు మీకు ఏంటంటే, ఇట్ ఈస్ అంటే ఒక డివైన్ సోర్స్ అది మీకు. అలా చూడగలిగితేనే మనం ఆ పెడిక్యూర్ ని కానీ, ఆ ఫేషియల్ కానీ, ఆ హెయిర్ స్పాన్ కానీ మనం ఎంజాయ్ చేస్తూ చేస్తే అవతల వాళ్ళకి రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. ట్రూ ట్రూ. యా, మీరైతే యూ హ్యావ్ టు కమ్. నేను ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్తాను. బై ద వే, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, అది సంగతి. సో సేమ్ ట్రైనింగ్ సెంటర్ అకాడమీ హైదరాబాద్ లో ఉందండి, ఇక్కడే విజయవాడ? ఇది కూడా జస్ట్ వెరీ రీసెంట్లీ ఓపెన్ కాబట్టి ఇక్కడే ఉంది. అంటే ప్లాన్స్ ఉన్నాయా మీకు అక్కడ పెట్టడానికి? ప్లాన్స్ as of now no అండి. అవునా? యా, దిస్ ఇస్ వి వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ బిగ్, అండ్ దీని తర్వాత వి ఆర్ ప్లానింగ్ ఫర్ బెంగళూరు బ్రాంచ్ అనుకుంటున్నాము, వన్ మోర్ క్లినిక్ ఇన్ బెంగళూరు. యా, మన నెక్స్ట్ వెంచర్ అట్లా అనుకుంటున్నాం అన్నమాట. రైట్. ప్రస్తుతానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ది ఆల్ ద సెలూన్ క్లినికల్ సర్వీసెస్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ వైజాగ్. వైజాగ్ లో ఫస్ట్ స్టార్ట్ చేసాం 2018. తర్వాత పీక్ కోవిడ్ టైంలో విజయవాడ స్టార్ట్ చేసాము. ఓకే. అండ్ టచ్వుడ్, ఇట్ వాజ్ అ మ్యాసివ్ హిట్ అండ్ గ్రేట్ సపోర్ట్ బై విజయవాడ పీపుల్. అది అసలు ఇమ్మెన్స్, అసలు ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ అనమాట. ఆ సపోర్ట్ వల్ల నాకు హైదరాబాద్ పెట్టే ధైర్యం వచ్చింది. సో హైదరాబాద్, దట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. అండ్ అగైన్ రాజమండ్రి, అండ్ నౌ అకాడమీ. సో నైస్ రియలీ. కానీ ఒక ఇన్నసెంట్ అమ్మాయి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి సర్జరీ అయ్యి అవసరానికి ఉద్యోగం చేసి తర్వాత ఇంత పెద్ద అకాడమీ పెట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు తెలుసా? మీరు మాట్లాడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్ రీల్ లో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో మన కోసం ధైర్యం అంటే, మేడం ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ పాయింట్, ఇంకంతకన్నా ఏమవుతుంది అన్న సిచ్యువేషన్స్ వరకు నేను చూసేసాను. నిండా మునిగిన వాడికి చెల్లేంటది? అయిపోయింది. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వాట్ ద ఫైనల్ హెల్త్ ఇష్యూ ఇలా ఉంటుంది. మంత్స్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ నేను హాస్పిటల్లో ఉండడం తెలుసు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఒక, అంటే నేను చాలా మందికి చెప్తా ఉంటాను, డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ అ బ్లెస్సింగ్ అండి. వీ నో దాట్ ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి అది తెలుసు. డే అంతా కూడా దే విల్ వెయిట్ ఫర్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. వాళ్ళకి వాటర్ ఫీడ్ చేయరు, ఎందుకంటే వెన్ యువర్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్, మీకు వెన్ డయాలసిస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ అసలు అలౌ చేయరు వాటర్ తాగడానికి. సమ్మర్ టైంలో ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, యూనో ఐ పర్సనలీ ఫేస్డ్ ఇట్. I'll just tell you a small situation in my life. Hot summer, appude dialysis ayi vacham intiki. Dialysis, asalu dialysis itself is a painful process. ఒక మన బ్లడ్ అంతా కూడా డయాలసిస్ మెషిన్లోకి వెళ్ళి అది ప్యూరిఫై అయ్యి మళ్ళీ, ఇట్ ఇస్ ఇస్ పెయిన్ఫుల్ ప్రాసెస్. అది అయిపోయింది. ఐ వాంటెడ్ టు డ్రింక్ వాటర్. సి మై డ్రీమ్ టు డ్రింక్ వాటర్. ఆటోలో వస్తున్నాము అపోలో హాస్పిటల్. మేము షిప్ యార్డ్ కాలనీలో ఉండేవాళ్ళం. 45 minutes ఆఫ్ జర్నీ. వెళ్ళగానే కాలనీ కదా, పక్కింటి వాళ్ళకి అమ్మ కీజ్ ఇచ్చింది. కీజ్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఒక బెగ్గర్ హీస్ ఆస్కింగ్ ఫర్ వాటర్. మా ఎదురింటి వాళ్ళని వాటర్ అడుగుతున్నాడు. సో వాటర్ అడుగుతున్నప్పుడు ఆవిడ ఐస్ వాటర్ కావాలంటే పిక్ బాటిల్తో తీసుకొచ్చి ఆవిడ వాటర్ పోసి ఇంకా 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 తాగుతున్నాడు. ఐ వాజ్ స్టేరింగ్ అట్ హిమ్. వాడు ఎంత అదృష్టవంతుడు, మంచినీళ్ళు తాగలుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. బా, మనసులో మాట మీరు చెప్పారు. ఐ వాజ్, అది ఇంకా నాకు అట్లా ఉండిపోయింది. ఐ వాజ్, దిస్ ఇస్ అబౌట్ 2003 స్టోరీ ఇదంతా. నాకు ఇంకా ఐ వాజ్ థింకింగ్ హౌ బ్లెస్డ్ హిస్, వాడికి కావాల్సింది కడుపు నిండా తాగుతున్నాడు, ఎంత బ్లెస్సింగ్. అంటే డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ అండి. మనం ఈ బిజీ లైఫ్లో పడిపోయి కోపాలు, పగలు, ప్రతీకారాలు, బ్యాక్ స్టాబింగ్లు, కుళ్ళు, ఎంత నిండిపోయాం మనం. అసలు చిన్న చిన్న చిన్నటిని మనం మిస్ అయిపోతున్నాం. డ్రింకింగ్ వాటర్, హ్యాపీలీ బ్రీతింగ్. వీవర్ మాకు ఆక్సిజన్ చాలా 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 అవసరం ఉండేదండి. కొన్నాళ్ళు ఎప్పుడు వెళ్ళడం, ఆక్సిజన్ పెట్టించుకోవడం, డయాలసిస్ చేయించుకోవడం, రావడం. సో ఆ బ్రీతింగ్ కూడా ఒక వరం.
సో డ్రింకింగ్ వాటర్ అండ్ ప్రాపర్లీ బ్రీతింగ్ కూడా ఒక బ్లెస్సింగ్ అని చెప్తాను నేను లైఫ్లో. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసినప్పుడు నాకు ధైర్యం ఆటోమేటిక్గా వాట్ విల్ హ్యాపన్ చాలామంది చెప్పారు, ఎందుకు ఇవాగా స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇంత హెల్త్ ఇష్యూ ఉండి ఏదైనా చిన్న జాబ్ చేసుకోవచ్చు కదా, వై డ్యూ వాంటెడ్ టు బిల్డ్, మళ్ళీ చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా కష్టాలు ఇవన్నీ, బిజినెస్ అంటే చిన్న విషయం కాదు, చాలా చాలా ఉంటాయంటే లెట్ మీ డూ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఏమవుతుంది, లెట్ మీ గో, లెట్ మీ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ అనుకుని, ఇట్ ఈస్ లైక్ అంటే ఇంత పెద్ద బిజినెస్ ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్గా యాజ్ అ లేడీ పెట్టాలంటే చాలా రకాలైన సపోర్ట్ కావాలి, కానీ మీరు చూస్తే ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు స్టార్ట్ చేశారని విన్నానండి, ఇస్ ఇట్ రైట్? సపోర్ట్ ఏం లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఫినాన్షియల్గా అయితే జీరో, వీఆర్ ఆల్ ఆన్ లోన్స్, దాంతోనే స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే చెప్తున్నాను కదా ఒక కసి కోపం, I have to stand, నిలబడాలి. అండ్ నా ఒకే థీమ్ చెప్తున్నాను కదా, ఐ షుడ్ బి అలైవ్. మై మామ్ గేమ్ నాకు అమ్మ కిడ్నీ ఇచ్చినప్పుడు అది నేను అసలు ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. ఇప్పటికీ కూడా ఐ టేక్ ప్రాపర్ వాటర్, ఐ ట్రీట్ మై సెల్ఫ్ హెల్దీలీ. నిజానికి అసలు అంటే మీరు ఫేస్ చేస్తారు కాబట్టి అంటున్నాను, డాక్టర్ చెప్పుంటారు ఎన్ని లీటర్ల వాటర్, 3 liters, 3 liters ఇస్ అ మస్ట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ వన్ అండి. యాజ్ ఆఫ్ నౌ మాకు కూడా అప్పుడు తాగకూడదు, ఇప్పుడు తాగకూడదు అని అన్నప్పుడు ఆ పెయిన్, యు నో లైక్ ఐ నో హౌ మచ్ ఇట్ ఇస్. ఇప్పుడు ఏంటంటే వాటర్ అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, నేను చెప్తా ఉంటాను డ్రింక్ వాటర్, వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా అసలు నోరు ఎండిపోతుంది, హా ఎందుకు ఇలా ఉంది, నీళ్ళు ఇప్పుడు తాగలేంటి అప్పుడు తాగుతాను, కాన్షియస్ ఉండదు మరి ఎందుకో. ఐ థింక్ ఒక సీరియస్ ఏదైనా అయితే గానీ మనిషికి ఆ కాన్షియస్ రాదేమో. కానీ మీ వరకు ఎందుకంటే ఒక ఆరోగ్యం విలువ, ఒక మనిషి విలువ, ఒక ఆర్గన్ విలువ మీకే తెలుసు కాబట్టి, ఆ ప్రేమ అది మీకే తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ ఉద్దేశ ప్రకారం అమ్మ ప్రేమ అంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎనీథింగ్, ఏమన్నా ఇస్తుందండి అమ్మ, ఇంకా అసలు అది ఎటర్నల్. ఇంకా మాటల్లో ఏం చెప్తారు అంటే వర్డ్స్ ఏమున్నాయి చెప్పండి చెప్పడానికి. ఆ సిచ్యువేషన్ వెన్ వీ వర్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఎయిడ్ సిచ్యువేషన్ అంతా కూడా, షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ విత్ మీ. అంటే డాడీకి ఏంటంటే ఆ ధైర్యం ఉండేది కాదు, నేను 7 తరాలకి పుట్టిన అమ్మాయిని అనమాట. అసలు తరతరాలు అమ్మాయిలు లేరు, మా డాడీ సైడ్ అంతా కూడా అబ్బాయిలు. నన్ను అసలు గారాబు అనమాట, యూనో ఎవ్రీ డే ఇవాళ ఏం కూర ఉండాలి, నిద్రలో ఏం కూర ఉండాలి, మా ఏం చేయాలి, అంత ఇదిగా చూసుకునేవాళ్ళు అనమాట. ఒక్కసారిగా నాకు అటాక్ అయ్యేటప్పటికి డాడీ వాజ్ చాలా 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 మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయారు, లైక్ నన్ను చూస్తే భయం వేయడం, ఏడ్ చేయడం, అట్లా అంటే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం డాడీకి ఉండేది కాదు. బట్ మై మామ్ వాజ్ అ డెవిల్ అండి, షీ ఫాట్ విత్ మీ లైక్ ఇంకెలా అంటే యూ హ్యావ్ టు లివ్, యూ గోయింగ్ టు లివ్ అండ్ ఐల్ మేక్ యూ లివ్ అన్నలాగా షీ స్ట్రగుల్ విత్ మీ అండ్ ఇట్ హ్యాపెండ్ అంతే. కానీ ఎలా గుర్తించారు యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది అని, ఏముంటుంది యాక్చువల్లీ మీకు సింప్టమ్స్? సింప్టమ్స్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ ఉండేది, సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ యూరినేషన్ లిమిట్ తగ్గిపోవడము అండ్ యూరిన్ కలర్ మారడము, దిస్ ఇస్ వాట్. అండ్ కొంచెం నెగ్లిజెన్సీ కూడా ఉండేయండి, అప్పుడు ఆ టైంకి అంత అవేర్నెస్ లేదు. సి కలర్ యూరిన్ మారింది అనగానే వీ యూస్ టు థింక్ చిన్నప్పుడు ఎట్లా వేడి చేసింది, వేడి చేసింది, అసలు వేడి చేయడం వేడి చేసింది, కొబ్బరి నీళ్ళు తాగుదాము ఆర్ఎల్స్ ఏదో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే కానీ ఆ క్రానిక్ అయినంత వరకు అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అసలు ఫ్యామిలీస్లో లేదు, ఏమీ లేదు. అసలు ఒక ఫీమేల్కి 19-20 ఇయర్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ లైక్ నో వర్డ్స్ దానికి, అసలు అసలు వినడానికి కూడా అసలు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకునే వరకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అన్న మాట వినడానికి మాకు అసలు అర్థం కాలేదు. అసలు డాక్టర్ ఏదో మాట్లాడుతున్నారు కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నారు. అసలు అది అర్థమయ్యే టైంకి మాకు చాలా టైం పట్టింది అనమాట. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత ధైర్యం ఇంకా ఆటోమేటిక్గా లైక్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్. జనరల్ సర్జరీస్ వేరు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడం సంథింగ్ డిఫరెంట్. సక్సెస్ కూడా లేదు అండి, అసలు లేదు. సో ఇక్కడ ఇద్దరు ఉండాలి, ఇద్దరు, ఒకవైపు అమ్మ తీసి పెట్టిన సిచ్యువేషన్ అక్కడ పెట్టింది, ఇక్కడ ఇద్దరు బెడ్ మీదే ఉంటారు. ఎవరు చేశారు ఆ టైంలో మీకు? అసలు ఆల్మోస్ట్ 20-21 డేస్ హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చాలా ఫాస్ట్గా రికవరీ, అగైన్ షీ టుక్ కేర్ ఆఫ్ మీ, బౌన్స్ బ్యాక్. నన్ను అట్లా చూడగానే షీఈస్ బ్యాక్ అగైన్ విత్ సో మచ్ స్ట్రెంత్ అన్నమాట. అమ్మాయి ఇప్పుడు ఎంత ఉంది? అమ్మాయి ఏజ్ ఎంత? అమ్మాయి ఏజ్ 62 ఇయర్స్. అప్పుడు ఎంత ఉంది అమ్మాయి? 25 ఇయర్స్ బ్యాక్. అయినా కూడా చాలా డే స్టెప్, చాలా పెద్ద స్టెప్ అంటే అదే చెప్తాను, ఇంకొక గోల్ లేదు. అంటే ఐదర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ లీవ్ హోప్స్ అంటే వీ లాప్ట్ కదా, సో వీ వెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ అలా.
కానీ అన్ని మ్యాచ్ అవ్వాలి కూడా. అమ్మ గ్రాఫ్ కాబట్టి బాగా మ్యాచ్ అయింది, మదర్స్ గ్రాఫ్ చాలా మ్యాచ్ అయింది. అరే అమ్మ గ్రాఫ్ ఏంటి, మదర్కి డాటర్కి అయింది, చాలా చాలా ఫెయిల్యూర్స్ అండి. ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ ఏది 3 మంత్స్లో చనిపోయారు, 4 మంత్స్లో చనిపోయారు, 6 ఈ కేసెస్ అండి, మెనీ మెనీ కేసెస్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు సక్సెస్ రేట్ లేదు, అసలు అసలు నీళ్ళని చెప్పుకోవాలి. నేను ఒక మిరాకిల్ అండి. అసలు డయాలసిస్ చేస్తున్నారు అని అంటేనే ఫస్ట్ వారంలో ఒకరోజు, ఆ తర్వాత వారంలో 2 రోజులు, వారంలో 3 రోజులు పెరిగి 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 అసలు డేస్ లెక్క పెట్టుకోవచ్చు అనే స్టేజ్కి వెళ్తారు. వెళ్ళిపోతాం. అలాంటిది మీరు నార్మల్ అవ్వడం నిజంగా యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి. బ్లెస్డ్ అండి. అండ్ నేను అనుకోవడం ఏంటంటే నిజంగా మీరు కారణజన్ములు కాబట్టే అంత హెల్త్ ఇష్యూ వచ్చినా ఒకటి సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలని భగవంతుడు మీకు రాసి పెట్టున్నాడు. అంతే అండి. లేకపోతే అసలు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అని కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని కానీ ఎంప్లాయ్మెంట్ ఇద్దామని కానీ ఇది అసలు ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. నాకు అసలు ఐడియాలో కూడా లేదు, ఇలా అవుతానని కూడా నేను అనుకోలేదు. బట్ వైజాగ్ పెట్టాక, విజయవాడ పెట్టాక ఐ థాట్ నో, లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఇంకా అంటే ఈ మధ్యలో చాలా బ్యాక్ స్టాబింగ్స్ అయినాయి, చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, చాలా 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 కుళ్ళు కుతంత్రం వెనకాల, అవన్నీ మేడ్ మీ మోర్ స్ట్రాంగర్ అనమాట. ఇట్ డింట్ లెట్ మీ లైక్ స్టాప్ సమ్వేర్. ఇంకా చాలా హరిత, దిస్ ఇస్ యూ హ్యావ్ 1 బ్రాంచ్ ఇనఫ్, 2 బ్రాంచెస్ ఇనఫ్, నాకు అనిపించలేదు ఇంకా. సో ఎవ్రీ టైమ్ ఐ వాజ్ హర్ట్ బ్యాడ్లీ ఐ స్టార్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. దిస్ ఇస్ వాట్ మేడ్ మీ ఇన్ అంటే ఈ 4 బ్రాంచెస్, 5 బ్రాంచెస్ ఆర్ అప్కమింగ్లో ఒక 6-7 బ్రాంచెస్ అయినా సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. నేను చేయగలిగినంత వరకు పెట్టగలిగిన అన్ని బ్రాంచెస్ అండ్ ఐ వాంట్ టు గివ్ సూపర్ ఎంప్లాయ్మెంట్ టు స్టాఫ్. అది యా.